పారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 50 కిలోల విభాగంలో స్వర్ణ పథకం వస్తుందనే భారత ఆశలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫైనల్ మ్యాచ్కు ముందు భారత రెజ్లర్ వినేష్ పోగాట్పై అనర్హత ఏర్పడింది. పారిస్ ఒలింపిక్స్లో మహిళల ఫ్రీస్టైల్ 50 కిలోల విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో వినేష్ పోగాట్ ఫైనల్స్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో రెజ్లింగ్లో ఒలింపిక్ ఫైనల్కు చేరుకున్న తొలి భారతీయ మహిళా రెజ్లర్గా వినేష్ పోగాట్ నిలిచింది. ఈ మార్గంలో డిపెండింగ్ ఛాంపియన్ అయిన మయీ సుసాకినిని కూడా వినేష్ పోగాట్ ఓడించింది. ఫైనల్లో అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్లర్ బ్రాండ్తో వినేష్ పోగాట్ తలపడాల్సి ఉంది. దీంతో వినేష్ పోగాట్ భారత్కు స్వర్ణం సాధించి పెడుతుందని క్రీడాభిమానులు ఆశించారు. ఒకవేళ స్వర్ణం మిస్ అయినా రజతం అయినా దక్కుతుందని భావించారు. ఇందుకు సంబంధించిన మ్యాచ్ ఈరోజు రాత్రి 11:23 జరగాల్సి ఉంది. అయితే 50 కిలోల విభాగంలో అవసరమైన బరువును కాపాడుకోవడంలో ఆమె విఫలమైంది. అధిక బరువు కారణంగా వినేష్ పోగాట్పై ఫైనల్ మ్యాచ్లో అనర్హత ఏర్పడింది. సాధారణంగా వినేష్ పోగాట్ 53 కిలోల విభాగంలో పోరాడుతూ ఉంటుంది. అయితే ఆమె 50 కిలోల విభాగంలో పోటీ పడేందుకు బరువు తగ్గించుకుంది. ఇప్పుడు వినేష్ పోగాట్పై అనర్హత ఏర్పడటంతో ఫైనల్ బరిలో నిలిచిన అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్లర్ బ్రాండ్కు స్వర్ణ పథకం దక్కనుంది. అయితే రజత పథకం విజేతగా ఎవరు ఉండరు, ఎందుకంటే రెజ్లింగ్లో బరువు నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఈ ప్రకారం వినేష్ పోగాట్కు రజత పథకం కూడా దక్కదు.